సో చాలామంది అడుగుతున్నారు అనమాట విజన్ ఏముంది, విజన్ ఏముంది అని చెప్పేసి. సో మెయిన్ ఆన్ చేయమంటారా? ఓకే, షల్ ఐ స్టార్ట్? ఓకే, అందరికీ నమస్కారం. 24-25 తారీఖు విజయవాడలోని ప్రజావేదిక నందు పైన విజయవాడ నందు ప్రెస్ కాన్ఫరెన్స్, సారీ, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. మొదటి రోజు కలెక్టర్స్ ఒకటే, రెండో రోజు కలెక్టర్స్ మరియు జిల్లాలో ఉండే ఎస్పీలతో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కీలక ప్రభుత్వ కార్యక్రమాలపైన దిశానిర్దేశనం చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ వారి సీఎం గారి విజన్ ఏముంది, మేమేం చేయాలి, టార్గెట్స్ ఏమేమి ఉన్నాయనేటివి ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఫస్ట్ అన్నిటికీ ముఖ్యంగా ముందుగా చేయాల్సి ఉండే పని ఏమంటే 10వ తారీఖు అంతా గ్రామ వాలంటీర్ల వ్యవస్థని స్టార్ట్ చేసి వాలంటీర్స్ని ట్రైనింగ్ చేసి కూడా మనం 10వ తారీఖు అంతా గ్రామాల్లో డిప్లాయ్ చేయాల్సి వస్తుంది 10వ తారీఖు. దాని తర్వాత మనకు సెప్టెంబర్ 1 నాటికి రేషన్ బియ్యాన్ని, రేషన్ సరుకులనంతా పూర్తిగా రేషన్ షాపుల ద్వారా కాకుండా ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడానికి చర్యలు చేస్తున్నారు. అక్టోబర్ 1 వారంలో ప్రభుత్వము ఈ మద్యపాన నిషేధంలో భాగంగా ఈ ప్రైవేట్ వైన్ షాప్స్ అన్నింటినీ రద్దు చేస్తూ ప్రభుత్వం వారే టేక్ ఓవర్ చేయడానికి కొత్త లిక్కర్ పాలసీని, ఎక్సైజ్ పాలసీని రెడీ చేయడం జరుగుతుంది. 2 నాటికంతా మళ్ళీ మనకు ఈ గ్రామ సెక్రటేరియట్స్ని నోటిఫికేషన్ చేసుకోవాలి. 26 వచ్చే సంవత్సరానికంతా అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ఈ ఎవరైతే పిల్లల్ని పంపిస్తారో వారికి తల్లులకు ఇవ్వాలి అని చెప్పేసి, నెక్స్ట్ ఉగాది నాటికంతా రాష్ట్రం మొత్తంలో 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఈ ఒక డ్రాఫ్ట్ టైం లైన్ అనేది మాకు చేపేయడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ డీటెయిల్డ్గా ఏం చేయాలి, ఏం పరిస్థితి, దాంట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం అనే దాని మీద ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. జూలై 8 ఫస్ట్ మనకు ఈ 4 నెలల క్రితం 1000 రూపాయలు ఉండే పెన్షన్ని ఈనాడు 2250 రూపాయలు చేయడం జరిగింది. అది జూలై 8 నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మళ్ళీ 65 నుంచి 60 చేయడము, ఐడెంటిఫికేషన్ కూడా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేద్దామని, దాని తర్వాత వైఎస్ఆర్ అభయహస్తం ఏదైతే ఉందో వాటిని కూడా త్వరలోనే ఈ అదర్ పెన్షన్స్తో కలపాలని చెప్పేసి ఇవి కూడా చర్చకు రావడం జరిగింది. ముఖ్యంగా కరప్షన్ మీద, అంటే కరప్షన్ కానీ గట్టిగా ఉండాలి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరిగినా కూడా సీఎం గారే అక్కడ మనమంతా చూసాము విన్నాము, ప్రజావేదికని కూల్చివేయడం జరిగింది. అలాంటిది రాష్ట్రంలోనే మేము చేసేప్పుడు మీరు ఎందుకు చేయకూడదు అనే ఒక మంచి ప్రేరణ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్లందరికీ, తర్వాత అక్కడ ఉండే మంత్రులందరికీ కూడా. జిల్లాలో ఉండే ప్రతి ఒక్క అధికారిని కలుపుకొని వెళ్ళాలి, మరీ ముఖ్యంగా చిరుద్యోగులు ఎవరైతే ఉంటారో, అంటే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారన్నిటికీ కూడా ప్రతి 3వ శుక్రవారం, నెలలో 3వ శుక్రవారాన్ని గ్రీవెన్స్ డే కింద మీరు డెసిగ్నేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి సోమవారము స్పందన అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పారు. దానికి ఇంకా డిఫైనర్ మొడాలిటీస్ మేము వర్కౌట్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ పోర్టల్ ఒకటి ఏర్పాటు చేయండి, అధికారికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారికి సంబంధించి ప్రతి ఒక్క ఆర్డర్ దానిలో అప్లోడ్ చేయాలని చెప్పారు. కొంచెం ప్రస్తుతానికి కొంచెం అది మంచి హెవీ టాస్క్ ఇచ్చారు, అది కూడా స్టార్ట్ చేయాలి. ప్రాబ్లీ 1-2 నెలల దాకా టైం పట్టేటట్లుంది దానికి కూడా. వీటన్నిటితో పాటు మనకు ఎస్పీలతో జరిగిన మీటింగ్లో లాండ్ ఆర్డర్ మీద చాలా స్ట్రిక్ట్గా గట్టిగా ఉండాలని చెప్పడం జరిగింది. అఫెన్సెస్ ఎవరు చేసినా కూడా మీరు వెనకడు గేయకూడదు అనేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో అందరు అధికారులు, రాజకీయ నాయకులు, అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరినీ కలుపుకొని మంచిగా చేయాల్సిందిగా సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సీఎం గారి దృష్టి ప్రకారము ఆరోగ్యము, విద్య, అగ్రికల్చర్ ఈ 3 ప్రస్తుతానికి చాలా హై ప్రయారిటీలో ఉన్నాయి. అంటే అన్నిటికీ అన్నీ సంబంధించి దీని చుట్టూ కూడా
మనకు పెన్షన్స్ కానీ సామాజిక భద్రత కానీ ఇవన్నీ దాని చుట్టూ చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ ఎ వెరీ టఫ్ టాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ప్రాబబ్లీ అందరినీ ఈరోజు నుంచి మేము అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. వీఆర్ గేరింగ్ అప్ టు ద టాస్క్ అండి. స్టార్ట్ చేస్తున్నామండి ప్రస్తుతానికి. అంటే మేము అక్రమ కట్టడాల విషయంలో ముఖ్యంగా మేము కొన్ని ఫోకస్ ఏరియాస్ అని అనుకుంటున్నాం. అంటే మెయిన్ చెరువులు, దెన్ వి వాంట్ టు స్టార్ట్ విత్ ట్యాంక్స్ అండ్ రివర్స్. రివర్ బెడ్స్ ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అర్లీ ఎంక్రోచ్మెంట్స్ని ఫస్ట్ తీసేస్తూ లార్జర్ ఎంక్రోచ్మెంట్స్ని కొంచెం టైం తీసుకునే చేయాలి, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయో కూడా మేము ఒకసారి వెరిఫై చేసి చేయాలి. కానీ చేస్తాం. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా చేయమని చెప్పారు. అన్ఆథరైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని రికగ్నిషన్స్ అవసరమైతే క్యాన్సిల్ చేయడానికి ప్రపోజల్స్ కూడా పంపించమని చెప్పారు అన్నమాట. పంపించాము, ఎంక్వైరీ రిపోర్ట్ రావాలి. సబ్ కలెక్టర్ని, డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ని పంపించాము. సాయంకాలానికి కానీ రేపు పొద్దున కానీ వీ విల్ అరైవ్ అట్ ఏ కన్క్లూషన్ అండి. ప్రస్తుతం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రేషన్ వ్యవస్థ యాజ్ వీ నో ఈజ్ గోయింగ్ టు బి క్యాన్సిల్డ్. ఏమండి స్టార్టింగ్ కదండి, ఏ ఫస్ట్ టైం లాంచింగ్ కాబట్టి జూలై 8 నుంచి చేస్తున్నాం. ఈ నెల కాదు, వచ్చే నెల కాదు, ఫస్ట్ టైం కాబట్టి, ఫస్ట్ టైం లాంచింగ్ కాబట్టి ఎన్హాన్స్డ్ ఉంటుంది కాబట్టి జూలై 8 నుంచి ఇస్తారు. అవునండి, జూలై అదే 2250 ప్లస్ అరియర్స్. అది చూద్దాం, అరియర్స్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు, ఒకసారి కనుక్కొని చెప్తాం దాని గురించి. అవునండి అవునండి. ఒక ఈ విషయం కూడా చర్చకు రావడం జరిగింది. దాని మీద అంటే చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉందండి సిచ్యువేషన్. అంటే ఎందుకంటే చాలా చోట్ల ఇల్లు కట్టలేదు, కట్టిన చోట అలాట్మెంట్ జరిగింది, కట్టకపోయినా సగంలో ఆగిపోయినా కూడా అలాట్మెంట్ జరిగింది వాళ్ళకు. అలాంటప్పుడు ఏం చేయాలి? రెండోది, ఈ వర్క్స్ ఏదైతే ప్రైసింగ్ ఉందో, అంటే 1100 రూపాయలు, సీఎం గారిని చెప్పడం కూడా ఏమంటే 1100 రూపాయలు ఉండే టెండర్ని మీరు 2200 రూపాయలు చేశారు కాబట్టి ఇది ఎంతవరకు నిజము, అసలుకి మేము చెప్పినది కరెక్టా, వాళ్ళు చెప్పినది కరెక్టా అని కమిటీ ద్వారా మేము నిర్ధారిస్తున్నాము. టైం పడుతుంది, ఈ ఆ కంక్లూషన్కి వచ్చిన తర్వాత మేము తదుపరి చర్య ఏమైనా తీసుకుంటామని చెప్పారన్నమాట. సో టిల్ నౌ యాజ్ ఆఫ్ నౌ స్టేటస్ కో ఏం లేదు. ఇదే చెప్తున్నాను, ఇక్కడ ఒకటే కాదు, ప్రతి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మున్సిపాలిటీలో జరిగింది ఇది. మన దగ్గర ఒకటే కాదు, స్టేట్ వైడ్గా ఒకటి, ఇది ఒకటే కాదు, ఇంకోటి చెప్పాలంటే మినీ గోకులమ్స్ ఉన్నాయి. మినీ గోకులమ్స్లో కూడా అది కూడా బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్, దాంట్లో కూడా 90,000 కడితే 10,000 రూపాయలు మన బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దీని మీద కూడా ఒక రివ్యూ చేస్తున్నారు, వస్తే పాలసీ గైడ్ లైన్స్ రావాలండి. వీఆర్ అవైటింగ్ దట్ ఉంది. ఇంకా క్లారిటీ రాలేదు మీ సేవ గురించి కానీ అవుట్ సోర్సింగ్ గురించి కానీ నేను చెప్పలేదండి. వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ న్యూ పాలసీ యాజ్ ఆఫ్ నో. ఇంకా దాని నుంచి వీ కాంట్ సే ఎనీ కామెంట్స్. నో ట్రూ ద తహసీల్దార్స్ ఆల్సో, తహసీల్దార్స్ ఆర్ ఆల్సో కంపిటెంట్, తీసుకోవచ్చు. తహసీల్దార్స్కి అప్లై చేస్తే చూడవచ్చు. ప్రస్తుతానికి అయితే జరగలేదు, ఆ టైంలో అంటే ఈ 25 లక్షలు పట్టాలనే చేస్తారనేది అనుకుంటున్నాం మేమైతే కూడా. మేము అదే అనుకుంటున్నాం, ఇది ఐడెంటిఫై చేస్తున్నాం. మేము కూడా ఇంకా స్టార్ట్ చేసాము ఎక్సర్సైజ్ని, ఎక్కడెక్కడ చేయాలి అనేది. ఎక్స్టెంట్ అంటే మీరు చెప్పినట్లు ఇప్పుడు క్లియర్గా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే జీపీ వైజ్ చేయమని చెప్పేసి, మీ స్పెషల్ కేసు అవుతుంది. అంటే జీపీ వైజ్ ఇవ్వాలా లేదు ఒక డిస్ట్రిక్ట్ వైజ్ ఇవ్వాలా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అది ప్రాబబ్లీ ఒకసారి వీల్ డిస్కస్, నేను కూడా మీతో చర్చించి. ఎందుకంటే ఎక్స్టెంట్స్ ఒకటి తేడా వస్తుంది, రెండోది వచ్చేసి లొకేషన్ ఒకటి తేడా వస్తుంది. ఇది అంతా ఎట్లా చేయాలనేది మేము ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చేస్తాం. ఒకవేళ తీసుకోరంటే అనర్హుడే కదా, స్థలం స్థలమే కదా. స్ప్లిట్ రేషన్ కార్డు స్ప్లిట్ అయితే స్ప్లిట్ అయినట్టు. ఇప్పుడు మీరు తీసుకొని అదేలాగా, ఇప్పుడు స్థలం స్థలమే, నాకు 2 సెంట్లు ఉంటే 2 సెంట్లు ఇప్పుడు కాదు 100 సంవత్సరాల తర్వాత అంతే కదా. అన్న మీరు ఒకవేళ మీ పేరు ఒక ఉమ్మడి కుటుంబంలో తీసుకొని ఎవరి పేరు మీద తీసుకున్నారు చూడాలండి.
అమ్మా నాన్న పేరు మీద తీసుకుంటే ఫైన్, మీ పేరు మీద తీసుకుంటే మీరు ఎందుకు టెన్షన్ పడాలి? అదే కదా, మీరు మీ ఎవరి పేరు మీద తీసుకున్నారు? అది జర్నలిస్ట్ కోటా కింద తీసుకుంటే అది మీ పేరు మీద తీసుకొని అంటారు కదా. మీ పేరు మీద తీసుకుంటే మీకు రాదు. మీ అమ్మా నాన్న గారి పేరు మీద తీసుకొని ఇల్లు స్ప్లిట్ అంటే ఏం, దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది? ఏం ఇష్యూ లేదు, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. ఓకే, మొన్న జేసీ గారు డీపీసీ డీపీసీ ప్రకారం చేశారు. ఓకే, ఒకటండి, ఇప్పుడు అంటే నేను ఎవరిని సపోర్ట్ చేయను, అపోజ్ చేయను. నెక్ రేట్ మీరు చెప్పండి, నెక్ రేట్ పైన 89 పైసలు నుండి ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఇదే టెక్నికల్ రీజన్స్ చూపించక నేను యాక్సెప్ట్ చేసినాను అనుకోండి, రేపు కోర్టులో ఏమంటారు? ఈ పలానా టెక్నికల్ డిస్క్వాలిఫికేషన్ అయినా కూడా వీళ్ళతో కుమ్మక్కై వాళ్ళతో కుమ్మక్కై చేసినారు అని అంటారు. అది ఏ రకంగా చూసినా డబుల్ ఎడ్జ్డ్ సోడే. అది దానికి నెక్ రేట్ ప్లస్ 89 పైసలు అనేది అనుకున్నప్పుడు అది ఒక కాంపిటేటివ్ మార్కెట్ ద్వారా కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా అరైవ్ అయిన ఉండే విధానం. అది నెక్ రేట్ అనేది ఏమంటే అక్కడ వాడికి ప్రొడ్యూస్ అయ్యే ప్రైస్ అది. నెక్ మరి ఆ రకంగా చూసుకుంటే నెక్ రేట్ మనకు షాప్స్లో కూడా రావాలి కదా, ఎందుకు రాదు? ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి. మనం మీరు చెప్పిన ఫ్యాక్ట్ ఉండొచ్చు, నేను ఐ విల్ గో త్రూ ఇట్ వన్స్ ఐ విల్ గో త్రూ ఇట్ ఏమండి. మీ ఎంతోమంది ఒకటి బిజినెస్లో చూడాలి, తక్కువ ప్రైస్కి ఇస్తారు కదా అనేది అనేసి మనం చేసామనుకుంటే కూడా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే అవన్నీ ఆగిపోలేదు. మన దానిలోనే ఎన్ని కాంట్రాక్ట్లు మేము తక్కువ ప్రైస్ చేస్తాం, నెగిటివ్ పర్సంటేజ్ మేము వేసి చేస్తామని అనుకున్నప్పుడు నేను మీరు ఒకే రకంగా ఆలోచించాలి. అదే అందరు డబ్బులు కాబట్టి నేను కూడా ఏమని అంటాను, తక్కువ డబ్బులు చేసినారు కాబట్టి అబ్బా చేస్తాడు బై కరెక్టే అని అనుకుంటాం అనమాట. సమ్ హౌ ఇట్స్ ఫెయిలింగ్. ఈ విషయంలో నేను చెక్ చేస్తాను వెదర్ నెక్ రేట్ ప్లస్ 20 పైస్ అనేది, ఇఫ్ ఐ ఫైండ్ ఎనీ ఇల్లీగాలిటీ ఐ డెఫినెట్లీ క్యాన్సిల్ దట్ అండి. నేను ఐ వోంట్ గో ఇన్ టు దట్. ఒకసారి ఫైనల్ అయిన తర్వాత అగ్రీడ్ పార్టీ కోర్టుకి వెళ్ళాలి. అగ్రీడ్ పార్టీ వెళ్ళాలి కదా, నా వాడు టెండర్ వేసినట్టు ఉంటాడు కదా ఒకడు, వాడు నాకు తప్పుడు రీజన్స్ చెప్పి క్యాన్సిల్ చేసినాడని వాడు ఫీల్ అయితే వాడు కోర్టుకి వెళ్ళొచ్చు కదా, స్టే తెచ్చుకోవచ్చు కదా. ఎందుకు వెళ్ళట్లేదు వాడికి తెలుసు కదా, 10 రోజులు అయిందని మీరే చెప్తున్నారు, 10 రోజులు అయిందని మీరే చెప్తున్నారు. మరి అగ్రీడ్ పార్టీ ఏం చేస్తున్నాడు అంటే టెక్నికల్గా వాడు నిజంగానే తప్పు చేసినాడా, లేదు మావాళ్ళని కావాలని కొట్టేశారా, ఏదో ఒకటి రెండు రేట్లో ఏదో ఒకటి జరిగింది ఉండాలి కదా. ఏ మా వాళ్ళు తూచి తూచని కొట్టేస్తే వాడిపోయి కొట్టుకు పోవాలి కదా కనీసం. ఏమండి చెప్పే చాలా చెప్తారండి, చాలా చెప్తారు. వాడు నిజంగానే తప్పు చేసి కావాలని టెక్నికల్గా నిజంగా డిస్క్వాలిఫై అయితే నాకేం అబ్జెక్షన్ లేదు, కానీ కావాల ఏదో ఒకటి చూసి దాంట్లో చెప్తాం లేదు మీ మీద. మనకు దాదాపు 26,000 క్వింటాల్స్ రావాలండి. మనం ప్రతిసారి ఈ విషయంలో చెప్పాలంటే మన రాష్ట్రం మన జిల్లా ఒకటే కాదు, పక్కన నుండి అనంతపూర్ జిల్లాలో చూసుకుంటే దాదాపు 100,000 క్వింటాల్స్ దాకా రావాల్సి వస్తుంది అనంతపూర్లో. అలాగే ఒక మొత్తం కలిపి 4 జిల్లాల్లో దాదాపు 200,000 క్వింటాల్స్ దాకా షార్టేజ్ ఉంది. ఈరోజు మళ్ళీ అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది, మళ్ళీ మొబిలైజ్ చేస్తున్నాము. లేదా మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే ఎక్కడైనా వేరుశనగ విత్తనాలు మీరు కూడా ప్రొక్యూర్ చేయండి, లోకల్గా ఒక 2 రూపాయలు 3 రూపాయలు అడిషనల్ ప్రైస్ ఇచ్చినా కూడా తీసుకోండి అని చెప్తున్నారు. సో దాన్ని వర్క్ స్టార్ట్ చేసాం, విల్ గో అహెడ్ ఫర్ దట్. క్వశ్చన్ ఆన్సర్ 2 మీరే చేశారు. ఇట్స్ అన్ అఫర్మేటివ్ అంతే, మీ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పేశారు. దాని మీద స్టేట్ లెవెల్లో రిలీజెస్ జరుగుతూనే వస్తుందండి. వీ హావ్ రేజ్ దిస్ ఇష్యూ, స్టేట్ గవర్నమెంట్ సెట్ దే విల్ లుక్ ఇన్ టు ఇట్. ఏ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ జరిగినా ఆగస్ట్ 15 తర్వాతనే అండి, అట్లీస్ట్ నాకుండే లిమిటెడ్ నాలెడ్జ్ ప్రకారం ఆగస్ట్ 15 తర్వాతనే. ఎందుకంటే ఈ వ్యవస్థ మారాలి, ఇలా మనం అప్లికేషన్ వ్యవస్థ విధానం మారాలనే ఉద్దేశంతోనే గ్రామ వాలంటీర్లు వస్తున్నారనమాట మనకి. ఎందుకంటే ఈ 65 to 60 పెన్షన్నే మనము గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేయాలని అనుకున్నప్పుడు, ఇంకా నాకు తెలిసి కొత్త ఐడెంటిఫికేషన్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ ఏది జరిగినా వాళ్ళ ద్వారానే జరుగుతుంది.
ఆగస్ట్ 15 మీరు అప్లై చేసినా కూడా లాభం లేదని చెప్తున్నాం. ఆగస్ట్ మేము వచ్చినా కూడా మళ్ళీ మేము ఆ గ్రామ వాలంటీర్కే పంపించి చేయిస్తాం అన్నమాట. లేదు ఇప్పుడు దాని మీద కూడా పాలసీ గైడ్ లైన్స్ వస్తున్నాయండి. అంటే ఇంకా అదే జూలై 8 తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి నిదానంగా. ఒక్కొక్క కేటగిరీ ఓపెన్ అయితే వస్తుంది. ఫస్ట్ రెయిన్స్ పడినాయండి. ఏదో సార్ మనకు షార్టేజ్గానే ఉంది. 7 mm 9 mm పడుతుంది అంతే రోజుకి. మెయిన్ గ్రౌండెడ్ సీడ్ మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అవే మా మేజర్ టెన్షన్ యాజ్ ఆఫ్ నౌ అండి. లేదు అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు సెట్ థింగ్స్ ఇన్ ప్లేస్. అంటే నా ఒపీనియన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్. అంటే ఇది అదే కదా ఏమంటారంటే ఈ స్పందన ఇవన్నీ నేను సెట్ చేసుకుంది. నేను ఎంత తొందరగా తిరిగినా అది అర్థం ఉండదు అనమాట. సో ఐఎమ్ ప్లానింగ్ టు సెట్ ఫస్ట్ ఒక బేసిక్ ఐడియాస్ సిస్టమ్ని సెటరేట్ చేసుకొని చేయాలి. నెక్స్ట్ వీక్ నుంచి అయినా ఇది ఒక స్పందన అది మనం కొంచెం రఫ్గా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. అంటే అదే అండి, ఇప్పుడు ఒకటి సాఫ్ట్వేర్స్ అనేటివి స్టేట్ నుంచి వస్తాయా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనమే చేయాలనేది క్లారిటీ ఇంకా రాలేదు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత చెప్తాం అన్నమాట. మండేనే అండి, మండేనే గ్రీవెన్స్ డేనే స్పందన అని అంటారు అంతే. నేను అన్ని దీంట్లోనే లాగేస్తాము అంతే, ఇంకా దాంట్లో ఏం డిఫరెన్స్ లేదు. గ్రీవెన్స్ రిడ్రెసల్ అనేది స్ట్రీమ్ లైన్ అవుతుంది అంతే. అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇప్పుడు, సో టుడే వీఆర్ గోయింగ్ టు వర్కౌట్ ఎలా చేయాలనేది. సీఎం ఆఫీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, అంటే సీఎం గారు నేనేం చెప్పారంటే ఇద్దరు ఆఫీసర్స్ మేము అపాయింట్ చేశాం. సీఎం పేషెంట్ నుంచి మీకు ఏమో గ్రీవెన్స్ వచ్చినా 72 hours మీరు క్లియర్ చేసేసేయాలి. అది మీరు వాట్సాప్ ద్వారా చేస్తారా, లేదు మెయిల్ ద్వారా చేస్తారా, ఫోన్ ద్వారా చేస్తారా మాకు సంబంధం లేదు. గ్రీవెన్స్ అనేది ఇమీడియట్గా అడ్రస్ చేయాలి మీరు అని అంటున్నారు. సో ఇఫ్ సీఎం ఆఫీస్ ఎక్స్పెక్టర్స్ టు క్లియర్ ఆఫ్ విత్ ఇన్ 72 hours, ఇక్కడ మేము అట్లీస్ట్ క్లియర్ అయ్యేటమైనా ఒక 1 week చేసుకోవాలనేది మా ప్లాన్. కానీ అది ఇప్పుడు వారు అడిగారు చాలామంది హౌసింగ్ పెన్షన్స్ ఇవన్నీ ఎలా ఇష్యూస్ ఉన్నాయి ఎలా క్లియర్ చేసుకోవాలని అంటున్నారు. రెండోది ఇది సదరం సర్టిఫికేట్స్ చాలా మటుకు ఉంటాయి, అవన్నీ ఇష్యూస్ ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ రావాలి. సీఎం గారు కూడా చెప్పడం ఏమంటే పాదయాత్ర చేసినప్పుడు 50% గ్రీవెన్సెస్ ల్యాండ్ రిలేటెడ్ గ్రీవెన్సెస్. ల్యాండ్ డిస్ప్యూట్స్, ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ని ఇప్పుడు అది ఏం చెప్తాము, అండ్ ద వర్డ్స్ ఆఫ్ అజయ్ కల్లం సార్ ఏం చెప్పారంటే ఒక విఆర్ఓ చెప్పిండే మాటను కలెక్టర్ వింటున్నాడు అన్నాడు, డైరెక్ట్ చెప్పారు. అంతే కదా, ఇప్పుడు విఆర్ఓ చెప్పాడు అనుకోండి అతను ఫీల్డ్లో ఉంటాడు కాబట్టి మేము నమ్మాల్సి వస్తుంది. రెండోది విఆర్, ఇప్పుడు నాకు సమస్య వచ్చింది విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళా, నాకు విఆర్ఓ గారికి గొడవ, విఆర్ఓ గారు ఏం చెప్తే నేను రాయాల్సిండేది, నేను వినాల్సిండేదే. ఒకవేళ విఆర్ఓ గారు రా అంటే ఇది కాదు ఇది కుదరదు ఈ భూమి పలానా కుంట భూమి లేదు చెరువు భూమి ఇది కాలువ భూమి అని రాసేస్తే నేను రేపు ఇచ్చాను అనుకుంటే కూడా ఏమంటారు అందరూ, అరే చూడు విఆర్ఓ చెప్పినా కూడా కలెక్టర్ వినలేదు, విఆర్ఓ కాదు కూడదు అని అంతమంది చెప్పినా కూడా కలెక్టర్ ఓవర్రూల్ చేస్తాడే అని అంటారు అనమాట. సో దర్ హ్యాస్ టు బి ఫైన్ బ్యాలెన్స్. అది అదే చెప్పారు, ఒక కమిటీ లాగా ఏర్పాటు చేస్తాం డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఒక రిటైర్డ్ జేసీ/డిఆర్ఓ, ఒక రిటైర్డ్ జడ్జి, ఒక రిటైర్డ్ సర్వేయర్ని తీసుకొని ఒక కమిటీ లాగా వేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తామని చెప్పడం జరిగింది అనమాట. దాని మీద కూడా గైడ్ లైన్స్ ఇస్తారు. రీసర్వే రీసెటిల్మెంట్ జరుగుతుంది మెయిన్, దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంది కానీ టైం లైన్స్ చెప్పలేదు దాన్ని. ఇవే అండి మెయిన్. రఫ్ ఇంకా మేము అంటే నేను రఫ్గా రా ఏదంటారు అది అప్రాక్సిమేట్గా అయితే 200,000 అనుకుంటున్నాను నేను. అంటే ఇంకా 26/25/13 వేసుకుంటే 2 lakhs మినిమం ఈజీగా వస్తుంది. అంటే అర్బన్ హౌసింగ్ రూరల్ హౌసింగ్ రెండూ కలిపి. అంటే ఇది పట్టాలంటే ఫ్రెష్ పట్టాస్ కూడా కాదండి, దీంట్లో ఒక క్లారిటీ ఏదో పొసెషన్ సర్టిఫికేట్స్ అయినా ఉంటాయి, కొత్త స్థలమైనా కేటాయించవచ్చు, లేదు వర్టికల్ అపార్ట్మెంట్స్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఈ 3-4 కేటగిరీస్ ఎంక్రోచ్మెంట్స్ రెగ్యులరైజేషన్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు.